नेल्लूरु जिल्ला लिंगसमुद्र मंडलं मोगिलिचर्ललो कोलुवैन दिगंबर अवधूत श्री दत्तात्रेय स्वामीवारी सन्नीधिलो दत्त दीक्ष इव्वबडुनु। मंडल दीक्ष मार्चि 16 17 18 तेदील्लो, अर्धमंडल दीक्ष एप्रिल 5 6 तेदील्लो इव्वबडुनु। స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము। దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి। ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును। ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది। దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము। వివరాలకు 9947-53615, 9908973699, 9948742865 నంబర్లను సంప్రదించగలరు। ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త। అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న గంజాయి గ్యాంగును సూలూరుపేట రైల్వే స్టేషన్ రోడ్డులోని పోస్ట్ ఆఫీస్ వద్ద సూలూరుపేట పోలీసులు అరెస్టు చేయడం జరిగిందని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు। తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఈశ్వరన్ రమేష్ ఈ ముఠాలో ప్రధాన ముద్దాయిగా గుర్తించడం జరిగిందన్నారు। ఈ గ్యాంగులో నలుగురు ముద్దాయిలతో పాటు 384,000 రూపాయలు విలువ చేసే 24 కేజీల గంజాయి, ఒక మోటార్ సైకిల్, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు। ఎవరైనా మాదక ద్రవ్యాలు విక్రయిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు। ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన సూలూరుపేట సీఐ వెంకటేశ్వర రెడ్డి, ఎస్ఐలు రవిబాబు, జ్ఞానశేఖర్, తడ ఎస్ఐ శ్రీనివాసరెడ్డి, శ్రీహరికోట ఎస్ఐ మనోజ్ కుమార్ వారి సిబ్బందిని డీఎస్పీ అభినందించారు। ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట పోలీస్ స్టేషన్ లో గురువారం నిందితులను మీడియా ముందు హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు। అందరికీ నమస్కారం। సాయంత్రం 5 గంటలకు సూలూరుపేట ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రెడ్డి అతని ఆధ్వర్యంలో ఎస్ఐ సూలూరుపేట అంటే రవిబాబు గారు, మరియు సెకండ్ ఎస్ఐ శేఖర్ గారు, తర్వాత టడా ఎస్ఐ శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత సీఎర్కోట ఎస్ఐ మనోజ్ గారు, తర్వాత సిబ్బంది వచ్చేసి కె చంద్రయ్య, ఎన్ సీనయ్య, ఎస్ కృష్ణన్, ఎన్ గిరిబాబు, వై సుబ్రహ్మణ్యం, పి కిరణ్ బాబులు అందరూ కలిసి పెద్ద గంజా నెట్వర్క్ ను బ్రేక్ చేయడం జరిగింది। అందులో ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ గ్యాంగ్, తమిళనాడు గ్యాంగ్ ని ఒకరిని పట్టుకోవడం జరిగింది। ఇందులో వివరాల్లోకి వెళ్తే మెయిన్ ముద్దాయి ఈ తమిళనాడుకు చెందిన ఈశ్వరన్ రమేష్ గండెల రాంబాబు అని చెప్పేసి అల్లూరు సీతారామ జిల్లా చింతపల్లి మన వైజాగ్ విశాఖ రూరల్ ఏరియా నుంచి అక్కడే ఒక 3 సంవత్సరాల నుంచి ఉంటూ గంజా వ్యాపారం చేస్తూ అక్కడ ఇతనికి ఇస్తే సరికిచ్చే ఓనర్ తో పాటు తమిళనాడులో ఈ పండు సక్కరై అతని కుమారుడు ఇద్దరికి కూడా ఈ సూలూరుపేటకు రమ్మని ఇక్కడ కేజీ దాదాపు 20,000 అట్లా బేరం కుదుర్చుకుని ఎక్స్చేంజ్ చేసే క్రమంలో ఒక 15 రోజుల నుంచి పక్కా ఇన్ఫర్మేషన్ పక్కా ప్లాన్ చేసి వెంకటేశ్వర రెడ్డి గారు ప్లాన్ చేసి వాళ్ళని ట్రాప్ వేసి పట్టుకోవడం జరిగింది। ఇందులో వివరాల్లోకి వెళ్తే ఈ ఈశ్వరన్ రమేష్ అనే ఇతడు కోయంబత్తూరు తమిళనాడు రాష్ట్రము, ఇతడు చిన్నప్పుడే ఈ వైశాఖ ఏరియా వైజాగ్ ఏరియా పోవడం జరుగుతుంది। అక్కడ పని చేసుకుంటూ అక్కడ గెన్నెల రాంబాబు అని చింతపల్లి మండలము అల్లూరు సీతారామ జిల్లా మేడూరు గ్రామంలో నివసిస్తూ ఉంటారు। ఈ గ్రామం అంతా కూడా ట్రైబ్స్, వాళ్ళు అక్కడ గంజాయి పండించి ఈ తమిళనాడు వాళ్లకు అమ్ముతున్నట్టు తెలిసింది। అతని ద్వారా కూడా గతంలో కూడా 4-5 సార్లు అమ్మినట్టు తెలుస్తా ఉంది। ఇది పక్కా ప్లాన్ చేసి ఎవరైతే వీళ్ళకు సరుకు అమ్ముతున్నారో విశాఖ జిల్లా గన్నెల రాంబాబును, తర్వాత ఈ ఈశ్వరన్ మెయిన్ సప్లై చేసే ఈశ్వరను, తర్వాత సరుకు తీసుకోనికి వచ్చిన ఈ మీంజూరు తాలూకా తిరువల్లూరు జిల్లా తమిళనాడు అతని కొడుకు జువనైలు నలుగురిని పట్టుకొని ఒక స్కూటీ, తర్వాత 24 కేజీల గంజా స్పిక్ చేయడం జరిగింది। వాళ్ళు చాలా తెలివిగా మీరు చూశారు ఇది బస్ తీసి పోతూ ఉన్నారు, నడుచుకుంటూ పోతూ ఉన్నారు। ఎవరన్నా వేరే వాళ్ళు చూస్తే సార్ మేము ఈ ఉలెన్ బెడ్షీట్ అమ్మే వాళ్ళము అని చెప్తారు। ఒక్కొక్క ఫోల్డ్ లో 1-2 కేజీల గంజా పెట్టడం జరిగింది। ఈ విధంగా వేరే వాళ్ళకు డౌట్ రాకుండా వివిధ రూపాల్లో వాళ్ళు వివిధ ఎమ్మెల్యేలు। నేను మీ పేర్నాడ్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను। మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించ ప్రార్థన।